నమస్కారం కేఎస్ సార్ గారు. ఈ మధ్య బాగా ట్రెండింగ్ గా ఉంది కస్తూరి గారి గురించి. మరి తమిళనాడులో కానివ్వండి, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, మరి బాగా పాపులర్ అవుతుంది. అసలు దానిపైన మీ అవగాహన ఏంటి, మీ యొక్క ఆలోచన విధానం? నటి కస్తూరి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు తమిళనాడు పోలీసులు. అరెస్ట్ చేసింది తెలుగునాట, తెలుగు నేల మీదే, అంటే హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారు. ఆమె విమర్శించింది తెలుగు వాళ్ళనే, తెలుగు వాళ్ళని విమర్శించింది. అంటే తెలుగు వాళ్ళ సహృదయం చూడండి, అది ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్లో ఉందని తెలుగు వాళ్ళకి తెలుసు తెలుసు. మరి ఎవరు కూడా ఆయన ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు. ఆమె అన్న మాట ఏంటంటే, నవంబర్ 3న ఏదో మన బ్రాహ్మణ ఏదో సమావేశంలో దాంట్లో ఆమె ఏమంటుందంటే, ఇక్కడికి తెలుగు వాళ్ళందరూ కూడా చెలికత్తల్లాగా వచ్చారు, మరి చెలికత్తలాగా వచ్చి ఇక్కడే ఉండిపోయి మరి ఇక్కడే రాజ్య అధికారాన్ని కూడా అనుభవిస్తున్నారు అని. అంటే రాజుల కాలం టైప్లో, రాజుల కాలం నుంచి అప్పటి నుంచి వాళ్ళు ఉండిపోయారు. దాని ఏముందండి, బారకాసి వెళ్తే అందరూ ఇథియోపియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, భారతదేశాన్ని పరిపాలించిన తురుష్కులందరూ కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చి పరిపాలించి ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రులుగా అవుతున్నారు, ప్రధాన అది ప్రెసిడెంట్ కూడా అయ్యారు, ప్రెసిడెంట్ కూడా అయ్యారు. అలా అని చెప్పి ఇక్కడ ఇక్కడ నేటివ్ ఎవరు అనేది నిర్ధారణ అనేది ఎవరు చెప్పలేరండి. ఆమె చేసింది ఏంటంటే, ఒక అహంకార పూరిత ధోరణిలో ప్రాంతీయ విభేదాలను, భాషా విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఆమె మాట్లాడింది. అదేంటంటే, తమిళనాడు మొత్తం అంతా కూడా పెరియార్ నుంచి కూడా అక్కడ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ పై అలాగని చెప్పి బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం ఉంటే మరి అన్నా డిఎంకేకి జైలలిత బ్రాహ్మణే కదా, అయినా చీఫ్ మినిస్టర్ అయింది కదా. అంటే వాళ్ళు అయినా కూడా భావజాలం, అదే భావజాలాన్ని, పెరియార్ భావజాలాన్ని, మా ఎంజీఆర్ భావజాలాన్ని కొనసాగించి జైలలిత కూడా కొనసాగించి ఆమె అధికారంలో ఉండగలిగింది. ఇప్పుడు ఏంటంటే, కొత్తగా డివిజన్ తీసుకురావడం అంటే అది ఇంపాసిబుల్. అది ఆయన అనేది ఏంటంటే, ఇక్కడ 5-6 తెలుగు వాళ్ళు మంత్రులుగా పనిచేస్తున్నారు స్టాలిన్ ప్రభుత్వంలో, మరి స్థానికులకి అవకాశాలు లేదు, మమ్మల్ని విమర్శిస్తున్నారు అని. మీకు అధికారాలు కావాలంటే, ప్రజల మనసులు గెలుచుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడాలి, కానీ భాషా విభేదాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం ద్వారా కస్తూరి గారు కాదు ఎవరూ అధికారంలోకి రాలేదు, ప్రయోజనం పొందలేరు. కస్తూరి గారు తెలుగు నటి, కొన్ని సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు, అన్నమయ్యలో ఆమె మంచి రోలే చేసింది. అయితే ఇప్పుడు ఆమె భాజపాకు అనుకూలంగా అక్కడ తమిళనాడులో కొంత జస్ట్ యాక్టివ్ అవుతున్న సమయంలో వచ్చిన వివాదం కాబట్టి ఇది ఆమె రాజకీయ చరిత్రకు ఎండ్ కార్డ్ అనేది. మరి నేనేం భయపడలేదు, నాకేం లేదు. ఇక అది అంటారండి, ఎందుకనంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నేనేం భయపడలేదు అని అంటే, మరి ఇప్పుడు రాజీ, ఇప్పుడు తను సినిమాలు దాదాపు ఎండ్కి వచ్చినట్టయితే ఇప్పుడు ఆమె రాజకీయాల్లో అరంగేటం చేయాలి అని అనుకుంటా ఉన్నారు ఒక ప్లాట్ఫామ్. మరి ఆ ప్లాట్ఫామ్లో ధైర్యం చూపించాలి, అది కూడా ఒక నటనలో ఒక భాగమే. వాళ్ళదేముంది ఒక మాట, నాకేం భయం లేదు, ఇవన్నీ ఏముంది. మెదిరి కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీలో మరి లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆమె జై తెలంగాణ, లిక్కర్ స్కామ్ కేసు కింద జై తెలంగాణకి ఏ విధంగాను సంబంధం లేదు, నేను పోరాడతాను అని అని చెప్పింది. బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీరు ఆ మాటలు వినే ఉంటారు. అవును, నేను పోరాడతాను, నేను టైగర్ ఇది నిరూపించుకుంటాను, అంతకంత బ్యాక్ ఇస్తాను, కింది దెబ్బకు దెబ్బ కొడతాను అన్నట్టుగా మాట్లాడింది. అనుభవిస్తారు నా మీద చేసిన వాళ్ళందరూ అని. ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ విధమైన కార్యక్రమం అయినా చేసినట్టుగా మీరు కంప్లీట్. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ప్రజలకు మతిమరుపు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ రాజకీయ నాయకులు అవుదాం అనుకుంటున్న వాళ్ళు కానీ, నా ట్రెడిషనల్ రాజకీయ నాయకులు కానీ, బాగా ఉద్దండులైన రాజకీయ నాయకులు కూడా అనుకుంటుంటారు. కానీ ప్రజలకు మతిమరుపు ఉండదండి, ప్రజలు మతిమరుపుని నటిస్తారు. ఎస్, వాళ్ళు అనుకుంటారు ప్రజలకు ఏం తెలియదు, మనం ఏం చెప్తాం అన్నీ తెలుసు, ఆహా అవునా అట్లానా అంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు. తెలుసు,
అప్పుడు కేసీఆర్ గారి వాగ్దానాలన్నీ తెలియవనా? తెలియదనా. తెలుసు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఓటింగ్ రోజున చేసి ఇంటికి పంపించారు. పంపించారు. ఆయన చాలా చెప్పాడు. ఏం చెప్పేవాడు అంటే, మీరు హైరాణ పడబాకండి, ఆగం కాబాకండి, అటు ఇటు ఆగం కాబాకండి, ముందు వెనక అన్నీ వస్తాయి. అవును, అంటే ముందు వెనక అన్నీ వస్తాయి, ఆ బంధు ఈ బంధు అన్నీ ఇచ్చేస్తాం, బీసీ బంధు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, అలాగే అయ్యా అలాగే అయ్యా అని ప్రజలు కూడా నటించారు. ఆయన నటించినట్టే ప్రజలు కూడా నటించారు. అలాగే కస్తూరి గారు వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయండి. ఏది ఏమైనా ఆమెకు కోర్టు ఇవ్వలేదు, బెయిల్ ఇవ్వలేదు. బెయిల్ ఇవ్వకపోవడంతో ఆటోమేటిక్గా ఆ వ్యాఖ్యలు ప్రాంతీయ విభేదాలని, భాషాపరమైన డిస్టర్బెన్స్ని చేసే విధంగా ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా ఆమె అన్న వ్యాఖ్యలే వక్రీకరించేది ఏం లేదు. అది తెలుస్తాను తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి కోర్టు 12 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత బెయిల్ రావచ్చు. ఈ మధ్యలోనే బెయిల్ కూడా రావచ్చు. హైకోర్టుకి వేసుకుంటే ఇంటర్మ్ బెయిల్ కూడా రావచ్చు. అది వ్యాఖ్యలు కాదు, ఏమి పెద్ద 7 ఇయర్స్ అఫెన్స్ కాదు. కాబట్టి ఏది ఏమైనా పరిస్థితి తెచ్చుకోవటం అది బాధ. ఇప్పుడు మీరు ఎందుకు తెచ్చుకోవాలా, పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? ఇంకొక భాషని మాట్లాడే రైతుల్ని కించపరుస్తూ ఇప్పుడు రిషి సినాక్ గారు బ్రిటన్లో ప్రధానమంత్రి కాలేదా? ఎస్. మరి కమలా హ్యారిస్ అమెరికన్ ప్రెసిడెంట్కి పోటీ చేయలేదా? అవును. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ భార్య ఇండియన్ కాదా? ఇండియనే. రెండవ ప్రథమ లేడీ ఇండియనే కదా? అవును. అంటే భారతీయుల అవకాశాలని విదేశాల్లో మీరు ఇంత చులకనగా చూస్తారా? మంచిది కాదు. అది మంచి సాంప్రదాయమేనా? అది ఇలాంటివన్నీ కూడా ఇతిహాసాల్లోనే ఒక రాజు ఎక్కడో పుట్టిన రాజు ఏదో రాజ్యాన్ని పరిపాలించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఓ పాకిస్తాన్లో పుట్టారు. రాధాకృష్ణ అద్వానీ గారు ఇండియాకి పోయి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా. అయ్యారు తర్వాత మరి ఇండియాలో పుట్టిన ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యారు. నా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో పోకొల్లలుగా ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా ఏ రాజకీయాల్లో ఉన్నత స్థానాలని అభిలషించే వ్యక్తులు ఈ కుల భాష ప్రాంతీయ మతపరమైన లింగ మరి ఇలాంటి భేదాలన్నీ చూపించకుండా రాజకీయాలు చేస్తేనే మాట్లాడితేనే వాళ్ళు ప్రజల మన్నలని పొందగలుగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.